కారు టైర్ పేలడంతో అదుపు తప్పి ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఒకరు మృతి చెందిన సంఘటన ప్రకాశం జిల్లా పర్చూరులో చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా నాగులపాడు నుండి చీరాలకు వెళుతున్న కారు పర్చూరు నుండి చిలకలూరిపేటకు వెళుతున్న బైక్ ను ఢీకొనడంతో బైక్ పై ప్రయాణిస్తున్న పఠాన్ మహమూబ్ సుభాని అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు చిలకలూరిపేట పురుషోత్తంపట్నం వాసిగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో అదుపు తప్పి కారు బోల్తా పడింది. కారును ట్రాక్టర్ సహాయంతో పక్కకి తరలించారు. ఈ ప్రమాదానికి కారు డ్రైవర్ అతివేగమే కారణమని స్థానికులు తెలిపారు.